ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ విభజనతో సర్వం కోల్పోయిన ఏపీకి ఇస్తామన్నది కడతామన్నది ఒక్క పోలవరం ప్రాజెక్టు మాత్రమే. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కిందకు నీరు తెచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించారు. నిధులు మొత్తం ప్రతి రూపాయి కేంద్రం భరిస్తుందని చట్టంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అంచనాను కొంత కొంతగా తగ్గించుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్లు చేసినట్లుగా పోలవరంకు రివర్స్ అంచనాలు వేసి అంతకంతకు తగ్గించుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం, భూసేకరణ, నిర్వసితులకు సాయం వంటి R&R ప్యాకేజీతో కలిపి 55,548.87 కోట్లు. ఇందులో భూసేకరణ వ్యయం 33,168.23 కోట్లు. కానీ అటు హెడ్ వర్క్ లోను ఇటు భూసేకరణ వ్యయంలోను కేంద్రం భారీగా కోత పెట్టి 47,725.74 కోట్ల అంచనా వ్యయం ఫైలును కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు ఈ ఫైల్ వెళ్ళింది. ఆర్థిక శాఖ ఈ వ్యయాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించే అవకాశమే లేదు. వారి లెక్కలు వారికి ఉంటాయి. అటు ఇటు చేసి 33,000 కోట్లకే ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ సర్కార్ నోరెత్తి అడగలేని పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా 22,000 కోట్లకు కోత పడనుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ను మార్చడంతో పోలవరం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను ఓసారి కేంద్రం రియంబర్స్మెంట్ చేసింది. వాటిని ఏపీ సర్కార్ ఉపయోగించుకుంది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇంకా నిధులు రావాలని చెప్తోంది. కానీ ఏపీ సర్కార్ పెట్టిన బిల్లులు చెల్లవని, దాదాపుగా 700 కోట్లను చెల్లించడానికి నిరాకరిస్తుంది. మిగతా వాటి సంగతి ఇంకా పరిశీలనలోనే ఉంది. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇంత మెతకగా వ్యవహరిస్తుంటే పోలవరం మరో 10 ఏళ్లైనా పూర్తయ్యే అవకాశమే ఉండదు. హెడ్ వర్క్ పూర్తి చేసినా నీరు నిలిపే అవకాశం ఉండదు. నిర్వసితులకు పరిహారం చెల్లించకుండా నీరు నిలపకూడదు. ఒకవేళ అలా నిలపాలంటే కడప జిల్లాలో గండికోట ముప్పు నిర్వసితులతో వ్యవహరించినట్లుగా వదిలేయాలి.